वेलकम टू वाणिज्य किचन मनमुज फेसिलिटी चुस्कना नीने चूपना इधी इंतवर रूम कपल के इंतवर नीन पेसल ने ऐडेमो बिह्य नैन को बिह्य वेक फेसिलिटी चला बहुत बड़ग वे दलसर का रा पलच वस्तुएं इलाकना कदा को दीं को मेंत या गंटल नाबेक सरपदे मरी येप नाबेद नीन वाटर वस्ता तरह इधी नाग गंटल सब नाबे पेसल नैन इंको मिक्जार वेक इधी अदे विधा इधर पिल्लो पचिमिपका मुक्ल अल्लम मुक्ल वस्ते इष्टर कदमी अंदकने मिक् नैन विन मिक् अलागे तक उप वेको मन मेत मिक् चूसर कदमी पिंड अंत मेत आड़कोवाली इनकं गिन्ना नैन चूसर कदमी फेसिलिटी कावास उपाय मुक्ल नीन चाल चटे पे तरवा जीलक्र कोई तस्कना తర్వాత ఎన్నపూస అండి ఇది మన ఇంట్లో తయారు చేసిన ఎన్నపూస ఇది ధనియాల కారపొడి అంటారు కదా అది ఈ ప్లేస్ లో మీరు కారమన్న వేసుకోవచ్చు ఇది పెసరపప్పు అండి పెసరపప్పును ఒక 3 గంటల సేపు నానబెట్టుకొని వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు రేక్ పెట్టేనండి నేను రేక్ మీద అలా వాటర్ చల్లారు అనుకోండి మీరు అది అట్టు అతుక్కోకుండా బాగా వస్తది ఇదిగో చూడండి అద్దాను ఇదిగోండి చూడండి ఎంత పల్చగా వస్తుందో చూస్తున్నారు కదా ఎంత పల్చగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చల్లుతున్నాను నేను పైన కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం పెసరపప్పు కూడా చల్లుకుందామండి తర్వాత కొంచెం కారపొడి కూడా వేసుకుందాం తర్వాతేమో కొంచెం వెన్న వెన్న కూడా వేసుకుందామండి దీని మీద వేసుకున్న తర్వాత కాసేపు అట్నేలాగా చుట్టు నూనె చల్లుకొని కాలనిద్దామండి అట్ని చూసారు కదండి ఇది వెన్న పోసన ఇది ఇలా స్ప్రెడ్ అవుతది మనకి ఇలా స్ప్రెడ్ అయినప్పుడు మనం అట్టంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే మనకి అట్టంతా వెళ్తది ఇది ఇదిగోండి ఇలాగ ఇలా చేసుకోండి మీరు ఇలా చేసుకున్న తర్వాత చక్కగా కాలినట్టు మనం చక్కగా ఇదిగో చూడండి ఎంత పల్చగా వస్తుందో ఇలా మీరు ఇలా చూసుకోవచ్చు ఇదిగోండి ఇలా చక్కగా ఉంటది టేస్ట్ చాలా బాగుంటది మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇదిగోండి चूसर कदमी अंत चक्कर कलो इधर इला कलचको मेरे चला टेस्ट अला रेडी चयी सारी चूसर कदमी इधो चूँ अंत चक्कर उड़े मैं प्लेट चूसर कदमी फेसिलिटी काकीनाडा स्पेशल फेसिलिटी उपमा नचिन चटनी तो सर्व चुस्की चाला टेस्ट उसे अलागे ट्राई चयी अदे विधा ना चाने सब्सक्राइब चुस्को।